మణిగిపోయే పరిస్థితి, కరోనా బారిన పడి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలను ఎదురు చూసాం. అందరికన్నా ఎక్కువ కష్టాలను చూసింది మున్సిపల్ కార్మికులని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎక్కడైనా కోవిడ్ పాజిటివ్ ఉందని తెలిస్తే ఆ చుట్టుపక్కల కూడా ఇల్లు ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు పోయింది మనం చూసాం. కానీ శానిటేషన్ వర్కర్స్ మాత్రమే డే అండ్ నైట్ పనిచేసి ఆ వీధులన్నీ కూడా ఎన్ని సార్లు చెప్తే అన్ని సార్లు శానిటేషన్ చేయడం, మరి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా మీరు సందర్శించి ధైర్యంగా ఒక సైనికులాగా పోరాడారు. సో మీ యొక్క సేవలు మేమందరం కూడా మర్చిపోలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఫ్రంట్ లైన్ వారియర్స్ లో మొదటిగా ఉన్న మీకు ఒక చిరుమారకగా ఈ సంక్రాంతికి మరి బట్టలు పెట్టి స్వీట్స్ ఇవ్వాలని చెప్పి మన కమిషనర్ గారు మేము అనుకోవడం జరిగింది. సో పండగ ముందే ఇస్తే బాగుంటుందని ఈ రోజు సడన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి. ఈ కరోనా మహమ్మారి నుంచి అందరం బయటపడాలి. వ్యాక్సిన్స్ వచ్చాయి కాబట్టి సో మొదటగా మీకే ఆ వ్యాక్సిన్స్ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ముందు వస్తున్న కూడా వేయడం జరగబోతుంది ఫిబ్రవరి నుంచి. సో ఇక ధైర్యంగా ఉండొచ్చు మీరు. మొన్నటి వరకు అంత భయంలో కూడా చాలా ధైర్యంగా ఉన్న మీకు నేను ధైర్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.